అవమిష్కి స్వాగతం. ఇటీవల ఢిల్లీలో జరిగిన జమాతేకు బైన్సా పట్టణానికి చెందిన పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో బైన్సా పట్టణ అధికారులు అప్రమత్తమయ్యారు. వీరంతా తమ తమ ఇళ్లలో ఉన్నప్పటికీ నిజామాబాద్ కి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో అనుమానితులతో మీటింగ్ నిర్వహించారు. వెంటనే నిర్మల్లోని హోం క్వారంటైన్ కు వెళ్లాలని సూచించారు. ప్రత్యేక వాహనంలో 11 మందిని నిర్మల్ కు తరలించారు. ఆబ్జర్వేషన్ కరతే రెగ్యులర్లీ చెక్అప్ కరతే డేటా కిరాణా దుకాణాల యజమానులు నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని డిఎస్పి నరసింహరావు అన్నారు. ఈ రోజు స్థానిక డిఎస్పి కార్యాలయంలో కిరాణ్ షాప్ యజమానులతో సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవాలని తెలిపారు. ఆ తర్వాత దుకాణాలు మూసి ఉంచకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా యువకులు రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవని తెలిపారు. అందరిని ఒక దగ్గర తీసుకురావద్దు. ఒకవేళ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా బాధ్యత మీరే అవుతారు. సేమ్ అన్ని ఎత్తి పరిస్థితి ఒకటి గుర్తు పెట్టుకోండి. పొద్దున 6 నుంచి 10 దాకా ఉంటుంది. 5 నిమిషాలు ముందు ఉంటారో మీరు చూసుకోండి. అలాంటి వెహికల్స్ ఏమైనా ఉంటా పోతే అది ఏమైనా ఆపితే మేము అక్కడ మాట్లాడి తీసుకెట్టి, లేదంటే ఏమవుతుంది అన్ని షార్టేజ్ అయిపోతాయి. షార్టేజ్ అయిపోతే పబ్లిక్ ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది అయినా బయటకు వస్తాం. బయటకు వచ్చినట్టు మనం ఇన్రోల్ చేసిన తర్వాత వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? చిన్న పిల్లలు కానీ తెచ్చుకుంటే అందరు కలిసి మాట్లాడుకుని తెచ్చుకోవాలి. హైదరాబాద్కి వెళ్ళి కూడా మేము నూనె ఆర్డర్ చిన్న పండుగ డబ్బాలు అంటే చిన్న పండుగ వస్తుంది.
గత కొన్ని రోజులుగా ఈ యొక్క కోవిడ్ వైరస్ కు సంబంధించి ఏదైతే ప్రజా కర్ఫ్యూ అమల్లో ఉన్నదో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ బైన్సా పబ్లిక్ తో రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా చాలా దగ్గర ఈ యొక్క పబ్లిక్ బయట తిరగడం, స్పెషల్లీ యూత్ ఉత్తగా పని లేకున్నా కానీ బయట తిరగడం అలాంటివి చేస్తా ఉన్నారు. ఏదైనా అవసరం ఉంటే మేము ఇంతకుముందు కూడా చెప్పినాం, ఏదైనా అవసరం ఉంటే తప్పితే బయటికి రావద్దు, మిగతా టైం అంతా ఇంట్లోనే ఉండండి. ఏదైనా అవసరం ఉన్నా కానీ ఫ్యామిలీ నుంచి ఒక టైం మెంబర్ రావాలి, ఏదైనా అవసరం ఉంటే కొనుక్కోవాలి వెళ్ళిపోవాలి. కానీ చాలా మట్టుకు చూస్తూ ఉన్నాము, చిన్న చిన్న పిల్లల్ని కూడా బయటికి తీసుకొని వస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే పిల్లలు చాలా వల్నరబుల్ ఉంటారు, వాళ్లకు తొందరగా ఈ యొక్క వైరస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వచ్చినప్పుడు సింగిల్గా రావాలి, ఎవరు కూడా దాన్ని ఎఫెక్ట్ కావద్దు, చిన్నపిల్లలను పర్టికులర్లీ తీసుకొని రావద్దు. ఇంకోటి ఉత్తగా రోడ్ల మీద తిరగడము, పని లేకుండా రావడము, టూ వీలర్స్ మీద ఇద్దరిద్దరు రావడము, ఫోర్ వీలర్స్లో ఇద్దరు కన్నా ఎక్కువ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు కూడా మేము చెప్పినాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము, ఇది ఒక లాస్ట్ వార్నింగ్. ఎవరు కూడా బయటికి రావద్దు, వస్తే కేసులు బుక్ అవుతాయి. బుక్ అయిన తర్వాత ఇదంతా కూల్ డౌన్ అయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపిస్తాము. కాబట్టి అంత ఈజీగా తీసుకోవాల్సిన మాట కాదు ఇది, చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. మళ్ళా రేపు ఇది చెప్పొద్దుకి పోలీసు వాళ్ళు ఇట్లా చేసిరు అట్లా చేసిరు అని, ఎందుకంటే ఇది దేశానికి ఇది ఒక సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా అవసరం. అట్లనే ఈరోజు కిరాణా షాప్ వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది, బైన్సాలో ఉన్న అందరికీ పిలిచి ఈ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలని చెప్పి, ఏదైనా వాళ్ళకు సరుకులు అవసరం ఉంటే మాకు చెప్తే ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళు సరుకులు కూడా తెచ్చుకోవడానికి వాళ్ళకు వెసులుబాటు కల్పిస్తాం. ఎందుకంటే వాళ్ళకు అది తెచ్చుకోవడం కనుక మేము పర్మిషన్ అయిపోతే ఇక్కడ వస్తువుల స్కేర్సిటీ అయిపోతుంది, అయిపోయి రేట్లు పెరిగే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు ఒకటి రిక్వెస్ట్ చేశారు, పొద్దున ఒక మూడు గంటలు సాయంత్రం రెండు గంటలు అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పొద్దున 7 o'clock నుంచి 12:30 వరకు పర్మిషన్ ఏమైనా అడిగితే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి బైన్సాలో కిరాణా షాప్స్ అన్ని మార్నింగ్ 7 o'clock నుంచి 12:30 వరకు ఓపెన్ ఉంటాయి, సాయంత్రం 4 నుంచి 6 వరకు మాత్రము క్లోజే ఉంటాయి. కానీ ఒకటే పూట ఉంటాయి. కాబట్టి అందరూ ఏం అవసరం ఉన్నా కానీ పొద్దున పూట ఒక పూట కొనండి. మరొకసారి యూత్ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా బయట తిరగవద్దు, అనవసరంగా తిరిగితే మాత్రము కేసులు బుక్ చేస్తాము, వెహికల్స్ సీజ్ చేస్తాము. కాబట్టి అందరు ఇంట్లోనే ఉండండి. ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో పోలీసుకు, రెవెన్యూకు, మున్సిపల్కు, హెల్త్ డిపార్ట్మెంట్కు సహకరించండి. అనవసరంగా ఈ యొక్క వైరస్ని మీ ఇంటికి కొని తెచ్చుకోవద్దు, ఇబ్బందులు మీరే పడతారు. ఓకే, థ్యాంక్ యూ. కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈరోజు బాసర మండల కేంద్రంలో సుమారు 15 మంది శ్రీ వెంకటేశ్వర సేవా సమితి బాసర భక్తుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కరపత్రాలను ప్రదర్శిస్తూ గడప గడపకు తిరుగుతూ కరోనా మహమ్మారికి అరికట్టడానికి తీసుకునే జాగ్రత్తల గురించి వివరించారు. ప్రజలందరూ ఇళ్లలో ఉండాలని కోరారు. కాబట్టి మేము ఒక్కళ్ళం బయటకు వెళ్తే ఏమైతుంది అనుకుంటే చాలా పొరపాటు. ఆ ఒక్కరికి కనుక కరోనా వైరస్ ఉంటే ఆ కుటుంబం మొత్తం కాబట్టి పాపలతోటి తల్లిదండ్రులతోటి ఈ గడ్డు సమయంలో ఆనందంగా కాలం గడపాలని చెప్పేసి పోలీసు వారు వెంకటేశ్వర భక్తి బృందం కూడా మనవి చేస్తున్నాము. కాబట్టి ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా తమ తమ కుటుంబాలను కాపాడుకుంటూ ఆనందంగా గడపాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అందుకే ఎవరు కూడా బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండండి, కరోనా బారిన పడద్దు, బయటకు రావద్దు. బయటకు రావద్దు, పరేషాన్ కావద్దు, ఇల్లే ముందు బయటకు రాకండి, బయటకు రాకండి, బయటకు రాకండి, ఇల్లే ఇల్లే మొద్దు, ఇల్లే మొద్దు, బయటకు రాకండి, బయటకు రాకండి. దేశంలో రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో 10 నుంచి 100కు, 100 నుంచి 1000కి చేరే
ఈ కరోనా మహమ్మారి చేరుతుంది కాబట్టి అందరు కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ అందరూ ఇళ్ల మా కుటుంబాలను రక్షించుకోవాలి. ఇంటి నుంచి ఏ ఒక్కరు కూడా బయటకెళ్లి కరోనా బారిన పడ్డా ఆ కుటుంబానికి సోకుతుంది. ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామానికి, ఆ గ్రామంతో పాటు ఆ రాష్ట్రానికి, రాష్ట్రంతో పాటు దేశానికి కూడా కరోనా మహమ్మారి ముప్పు పొంచి ఉంది. కాబట్టి ఇట్టి విషయాన్ని అందరూ ప్రభుత్వం చెప్పినట్టుగా తూచా తప్పకుండా ఈ కష్టకాలంలో కొంతమందికి కష్టం కలగచ్చు, అయినప్పటికీ తమ తమ ఇళ్లలోనే ఉంటూ తమ కుటుంబాన్ని, ఊరిని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాలని చెప్పేసి మనవి చేస్తున్నాము. శ్రీ వెంకటేశ్వర సేవా సమితి మహిళా సభ్యులు బాసర గ్రామంలో పోలీసు అనుమతితో, పోలీసు వారి ఆదేశానుసారం గ్రామంలో గడప గడపకు తిరుగుతూ అందరినీ కరోనా మహమ్మారి విషయంలో చైతన్యం చేస్తూ గ్రామం నుంచి బయటకెళ్లకుండా, ఇంటి నుంచి అందరూ బయటకెళ్లకుండా ఎవరి కుటుంబంతో వారు ఆనందంగా గడపాలని చెప్పేసి చైతన్య పరచడానికి ఈరోజు సమయం తీసుకున్నాము. అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మరి కలుద్దాం. నమస్కారం.